మీరేలు చెప్పి సార్ ప్రతిపక్ష గుర్తు నొక్కకుండా ఉంటే మీరు ఏ స్పిరిట్ తో అయితే ఏ డెమోక్రసీ స్పిరిట్ తో అయితే మీరు పరిపాలన చేస్తున్నారు అని మీరు గొప్పగా చెప్తున్నారు ఆ స్పిరిట్ ని మీరు కాన్సెప్ట్ చూపించమరండి ఆ స్పిరిట్ ని మీరు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కల్పించండి మైకులు కత్తిరించకుండా మీరు కల్పించండి అప్పుడు మీరు చేసిందేమిటో చర్చలేమిటో అర్థమైన చర్చలేంటో ప్రజలకు వెళ్తాయి శ్రీనివాస్ గారు ప్రతిపక్షం మాట్లాడితే ప్రతిపక్షం మాట్లాడితే మైకులు కత్తిరించకుండా మాట్లాడకుండా అవకాశం ఇచ్చి మీరేమో ఆ తర్వాత వాళ్ళు సస్పెండ్ చేసి నేను అడుగుతున్నా శ్రీనివాస్ రేపు మీరు ఎన్ని రోజులు కండక్ట్ చేసుకున్నా ప్రతిపక్షాన్ని మేము సభలో సస్పెండ్ చేయకుండా కొనసాగిస్తామని ధైర్యం చెప్పాలని చెప్పాను కేవలం ప్రతిపక్షాన్ని మాట్లాడలేవకుండా ఎత్తడానికి అవకాశం వాళ్ళు సినిమా యాప్ సినిమాలు శ్రీనివాస్ గారు ఎవరైతే మాట్లాడుతారో సస్పెండ్ చేస్తారు వాళ్ళని టార్గెట్ చేస్తారు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని బయటకు పంపించే కార్యక్రమం చేస్తారు అని అంటున్నారు. తమ్మినేని సీతారాము గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, ప్రతిపక్షానికి మంచి అవకాశం ఇచ్చి మాట్లాడడానికి ప్రతిసారి కూడా అవకాశం ఇస్తున్నటువంటి వ్యక్తి, కానీ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం గొంతు మూసేస్తారు గొంతు నొక్కేస్తారని రవి గారు చెప్తున్న దానిలో నేను చెప్పేది ఏంటంటే ప్రతిపక్షం కాదు సాక్షాత్ నందమూరి తారక రామారావు మైక్ ఉన్నాయి, నాకు మైక్ ఇస్తే నన్ను మాట్లాడతానంటే నందమూరి తారక రామారావు గొంతు నొక్కేసిన చంద్రబాబు నాయుడు. తమ్మినేని సీతారాం గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అందరికీ అవకాశం ఇస్తారు. నేననేది ఏంటంటే మాట్లాడిన దానిలో మీకు దమ్ముంటే తెలుగుదేశం నాయకులు రేపు సభలో 371 కోట్లు అవినీతి పైన 10% విడుదల పైన 90% ఒక రూపాయి కూడా విడుదల కాకుండా స్టెల్ కంపెనీల ద్వారా మీ ఇంటికి వచ్చిన వైనం మీద మాట్లాడగలరా? 37వ ముద్దాయి నుంచి 1A1 ముద్దాయిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? అతను చేసినటువంటి తప్పుని నేరాన్ని విశదీకరించి మాట్లాడగలరా? విఫలీకరించి మాట్లాడగలరా? అంతేగాని కబుర్లు చెప్పి ఇసక్ గురించి మాట్లాడతాం ఇంకేదేదో మాట్లాడతాం అంటే టైం పాస్ చేయటం కాదు. మీకు దమ్ముంటే ప్రజెంట్ కేసు గురించి మాట్లాడండి. రేపు చర్చ ప్రజెంట్ కేసు పైన మాట్లాడే సత్తా తెలుగుదేశం నాయకులకు ఉందా? స్పీకర్ గారు ఇస్తారు. రవికుమార్ గారు, నేను శ్రీనివాస్ బాబు కౌన్సిల్ లో ఉంటాను. అసెంబ్లీలో మా సభ్యులు రేపు మీరు ప్రారంభించిన చర్చకి మా ప్రతిపక్షం మా సభ్యులు మాట్లాడేదానికి కూడా ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా మాట్లాడగలిగితే మాట్లాడిన దాంట్లో మేము లేవనెత్తిన అంశాన్ని ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పగలిగమ్ముంటే ఈ ప్రభుత్వానికి సూటిగా సమాధానం చెప్పగలిగేటటువంటి దమ్ముంటే మేము లేవనెత్తినటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పాయింట్ కి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంతేగాని దాట వేసి అల్లది ఇల్లిది జగన్మోహన్ రెడ్డిగా చదువుకొని వస్తాడు, కాగితం రాసుకొని వస్తాడు, వేదిక మీద ఉన్నదే మాట్లాడతాడు, అసెంబ్లీలో ఉన్నదే మాట్లాడతాడు, బయటికి వెళ్ళేదే మాట్లాడతారు. ఆ నాలుగు ముక్కలు తప్ప మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఆయనకు ఉన్నటువంటి శైలి కావచ్చు, ఆయన ఎదుర్కోలేడు. ఎందుకంటే డైరెక్ట్ గా అతనికి ఏది చేత కాదు కాబట్టి ఆయనేమో మీడియా కూడా కనేసి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి ఏ సందర్భంలో కూడా మీడియాని డైరెక్ట్ గా అడ్రస్ చేసే పరిస్థితి లేదు. రికార్డింగ్ వీడియోలో లేకపోతే ఎక్కడో ఎవరో మాట్లాడినా తప్ప చూసి మాట్లాడినా తప్ప ఆయన ఎక్కడ కూడా డైరెక్ట్ గా ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా మీడియాని అడ్రస్ చేసే పరిస్థితి లేదు. సభ్యులు సభలో లేవనెత్తిన అంశాల్ని అంశం వారీగా పాయింట్ వారీగా స్పెసిఫిక్ గా ప్రభుత్వం సమాధానం చెప్పాలి, లేదా సమాధానం ఇన్ రైటింగ్ ఇవ్వాలి. మీరు రేపొద్దు.